ఓకే హాయ్ ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కదా బతుకమ్మను అయితే చాలా సంతోషంగా బతుకమ్మను అయితే తీస్తున్నారు. బేసవారిపేట నుంచి వెళ్ళి అయితే చాలామంది బతుకమ్మ తీయడం జరిగింది. ఆటపాటలతోటి బతుకమ్మను అయితే వేరించి చక్కగా తీస్తున్నారు. చూడండి ఒకసారి, ఇచ్చే వచ్చినప్పుడు బాగుందా, మీరు వాడినప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. చాలా బాగా జరుగుతున్నాయి పొట్టెమ్మలు. గౌరీదేవి కదా, అందరు చాలా ఆడవాళ్ళకి పొట్టెమ్మ ఇష్టం కదా, అందుకే చాలా బాగా జరుగుతుంది. పట్టుచీరలు కట్టుకొని నగలు వేసుకొని అమ్మవారికి తగినట్టు రెడీ పొట్టెమ్మ ఆడాలి. ఆడపిల్లలతోనే అందము పొట్టెమ్మ. ఒక చూస్తున్నారు కదా, ఆడబిడ్డల్ని దొలకచ్చుకొని ఈ పండుగ అయితే జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు ఇళ్ళకు ఆడబిడ్డని అయితే రావడం సహజము. చూస్తున్నారు కదా, చాలా చక్కగానైతే అందరూ మంచిగా ఆటపాటలతో ఆడుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి బతుకమ్మ తీస్తున్నారు అడుగుతాం, ఎక్కడి నుంచి వెళ్ళి ఇస్తున్నారు బతుకమ్మ? వీళ్ళే గాంధీనగర్ నుంచి అయితే ఆడుతున్నారు. ఆడబిడ్డలు వాళ్ళు జరుపుకుంటున్నారా? ఓకే, అన్ని పండుగలు అయితే సంతోషంగా జరుపుకుంటున్నారు. చూస్తున్నారు కదా, బతుకమ్మలు అయితే తీయడం జరిగింది. అందరూ ఓకే అండి, బాగులవాడ వాళ్ళైతే బతుకమ్మ తీస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది తెలుసుకుందాము. ఎప్పటి నుంచి జరుపుకుంటారు ఏంటి అనేది? అంటే పిల్లలకి బతుకమ్మ పండగ అంటే సంతోషకరంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంటి ఊరి నుండి వచ్చి బతుకమ్మ పండగ సంబరాలను జరుపుకుంటుంది. ఈ బతుకమ్మ అంటే అందరికీ సంతోషకరంగా ఉంటుంది. సంతోషం ఉన్నది అందరికి. అప్పుడే చిన్నప్పుడు అంటే అంటే ఇంద్రలు వేసుకోండి వెళ్ళు తీసేసుకుంటుండే, ఇప్పుడు అందరం అంటే సంతోషం ఉన్నది. లక్ష్మీ మిదరాజ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పునీ గౌరమ్మ ఏమేమి కాయ, పునే గౌరమ్మ కాకు, పునే గౌరమ్మ తంగేడి కాయ, పునే గౌరమ్మ తంగాడి చెట్టు గుండాట చిలికాలలే, పాట చిలికాలలే కొలికి చిలికాలలే. ఏమేమి కందుమ్మ గుట్టలు, రాణి ఓనడుగులు, తీరుతూరాశలు, తారి గోరంకలు, ఏమేమి పువ్వ పునే గౌరమ్మ, ఏమేమి కాయ పునే గౌరమ్మ. Thank you.
బతుకమ్మలు తీస్తున్నారు. చాలా మంది అయితే అక్కలు చెల్లెళ్ళు అందరూ అయితే బతుకమ్మలతోటి రెడీగా ఉన్నారు. చాలా చక్కగా రెడీ అయ్యి బతుకమ్మ ఆడుకుంటారు. ఒక వీళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే రండి. మేము ఈ బతుకమ్మది కాబట్టి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ముందు అంటే ఫస్ట్ చేసిన దానికంటే రాను ఇంకా చాలా బాగా చేస్తున్నాము. అంతే ముందు ఇంతగానం లేకుండే కదా బతుకమ్మ. ఇప్పుడు బాగా ఫేమస్ అవ్వడం వల్ల కాదు, ఇంతకు ముందు అవును పాటలు పాడుతూ పాడేవారు, అప్పుడే బాగుండే నిజానికి అయితే. కానీ ఇప్పుడు ఎవరికి పాటలు రావట్లేదు కదా, సో ఇప్పుడు మనము ఆధునిక పరికరాల వలన మనము పాటలు పెట్టుకొని భరత్ తీసుకుంటూ డీజల్ తీసుకుంటూ డాన్స్ చేస్తున్నాము. మీకు వీడియో నచ్చినట్టయితే లక్ష్మీ ముద్ర ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. ఓకే. కద్మా ముద్రాజ్ వాళ్ళు ఇక్కడ బతుకమ్మను అయితే తీస్తున్నారు. చూడండి ఒకసారి వీళ్ళ మాటలలో వీళ్ళు బతుకమ్మ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అని అనేది అయితే ఇందాం. ఒక చెప్తారు మేము 5-6 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం బతుకమ్మని. ఇంకా గ్రాండ్గా మేము మా కజ్బగా ఇలా మా ముద్ర సంఘం వాళ్ళంతా కలిసి జరుపుకుంటున్నాం బతుకమ్మ పండగని. చాలా ఎంజాయ్ చేస్తాము మేమంతా, చాలా సంబరంగా గడుపుకుంటాము. అందరు ఆడబిడాలి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరు ఎంతో సంతోషాలతో జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. అందరు సుఖశాంతులతో ఉండాలని బతుకమ్మని కోరుకుంటున్నాము. మేము 15 రోజుల నుంచి ఆడుతున్నాం బతుకమ్మ. అమ్మవారి నిమజ్జనం అయిపోయిన అయిపోయింది. మన దసరా తెల్లవారే అమ్మవారి నిమజ్జనం చేశాము. తర్వాతి రోజు నుండి బతుకమ్మ ఆడడం మొదలు పెట్టాము. ఈరోజుకి లాస్ట్ అవ్వడం కూడా మాకు బాధాకరంగా ఉంది. ఇంకా ఆడాలని ఉంది, అందరికి ఆతృతగా ఉంది. కొన్ని గంటల్లో నిమజ్జనం అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం, కానీ బాధగా ఉంది. కానీ ప్రతి నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరము సంతోషంతో వీడుకోలు ఇవ్వాలనుకుంటున్నాము. చూస్తున్నారు కదండి వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పటికి కూడా బాధగానే ఉంది, కానీ జరుపుకోక తప్పది అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, వీళ్ళు బతుకమ్మ ఆడంగా చూద్దాం. చెప్తారు మంచిగా చెప్తారు.